మోదీ విజయానికి కూడా మూడు కారణాలు లెక్కట్టచ్చు. ఒకటి, ఒక స్థిరమైన ప్రభుత్వం, స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వం, బలమైన నాయకుడి నాయకత్వంలో ఉంటే మంచి జరుగుతుందని ఆయన ప్రజల్లో ఒప్పించగలిగాడు. ఖచ్చితంగా బీజేపీకి అలాగే స్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది, అందరికీ అర్థమైంది. కాబట్టి దేశమంతా కూడా చాలామంది మార్పు వస్తుంది అనుకున్నారు, కానీ ఈసారి గతంలో కంటే మరి పెద్ద పెద్ద ఎత్తున ప్రజలు తీర్పునిచ్చారు. కాబట్టి ఆయన వాదన నెగ్గింది, మిగతా వాళ్ళ వాదన నెగ్గలేదు. ఇక రెండోది, 2004లో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయినప్పుడు, ఆయన ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన అస్త్రం ఏమిటి? వాజ్పేయి గారి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకి, ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇది డబ్బున్న వాళ్ళకే ఫలితం వస్తుంది, బీదలకేం లాభం జరగటం లేదు. కాంగ్రెస్ పార్టీ బీదల కోసం అన్నది మీకోసమే పనిచేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందుకే ఆనాటి నినాదం కూడా కాంగ్రెస్ పార్టీ కా హాత్, ఆమ్ ఆద్మీ కా సాత్ అని చెప్పి పెట్టారు. అది పనిచేసింది. కానీ మోదీ గారు మీరు గమనించినట్టయితే, ఆయన ప్రభుత్వంలో వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక సంస్కరణలు దేశంలో వేగంగా ఆర్థికాభివృద్ధి కంటే దృష్టి పెట్టింది, ప్రధానంగా బీదల్ని మచ్చిక చేసుకోవటంలో. నేను బీదల కోసం ఉన్నానని చెప్పని ప్రయత్నం చేయడం, ఆయన ఏ ప్రయత్నం చేసినా కూడా గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి ఈ ఆయుష్మాన్ భారత్ దాకా, లేకపోతే రైతులకి ఇచ్చేటువంటి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అమలు అవుతున్నటువంటి రైతు బంధు లాంటి పథకాల నమూనా ద్వారా, ఈ అన్నింటిలో కూడా నేను మీ అందరికీ సాయం చేస్తున్నాను, ప్రత్యక్షంగా బీదరికాన్ని తొలగించే ఏర్పాటు చేస్తున్నాను, బీదరికి న్యాయం చేస్తున్నానని చెప్పిన సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ మాటని ఈవేళ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ గతంలో వాడినట్టుగా వాడడానికి అవకాశం లేకుండా పోయింది. మూడోది, మోదీ గారికి అనుకోకుండా ఆ పుల్వామా ఎప్పుడైతే ఉగ్రవాద దారుణమైనటువంటి ఉగ్రవాద హత్యాకాండ జరిగిందో, మరి దానికి వ్యతిరేకంగా దేశమంతా కూడా తీవ్రంగా స్పందించింది. నిజానికి ఉగ్రవాదం కానీ, దేశ రక్షణ కానీ, దేశ భద్రత కానీ రాజకీయ అంశాలు కాదు మన దేశంలో. ఎందుకంటే అన్ని పార్టీలకి ఒకే రకమైన పంధం ఉన్నది. ప్రతి పార్టీ ఉగ్రవాదానికి వ్యతిరేకం, దేశ రక్షణకు అనుకూలం, దేశ ఐక్యతకు అనుకూలం, దేశ భద్రత కోసం అనుకూలం. అన్ని పార్టీలు ప్రభుత్వంలో ఉంటే అదే చర్యలు చేపడతారు. కానీ మోదీ గారు ప్రత్యేకంగా ఆ బ్రాండింగ్ తను తీసుకోగలిగాడు. బలమైన జాతీయవాదంతో నేను దేశ ప్రయోజనాలను బాగా రక్షిస్తాను, నా మీద నమ్మకం ఉంచితే మంచి జరుగుతుందని చెప్పని. దానివల్ల బహుశా ఒక 70-80 సీట్లు అదనంగా పొందినచ్చు. కాబట్టి ఈ మూడు ప్రధాన కారణాలు కూడా ఆయన విజయానికి దోహదం చేసినాయి. దాంతోపాటు ప్రత్యామ్నాయంగా ఏమిటి విధానాల్లో తప్పు, దానికి ప్రత్యామ్నాయ విధానాలు మన ప్రజల జీవితాలను మార్చడానికి, బెదరికాన్ని తొలగించడానికి, ఆర్థికాభివృద్ధిని పెంచడానికి, ఉపాధి కలిగించడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తామని చెప్పనది బలంగా మరి ప్రత్యామ్నాయం చెప్పలేకపోయినారు మిగతా వాళ్ళు. అంచేత మోదీ గారికి చరిత్రలోనే బ్రహ్మాండమైనటువంటి తీర్పుని, 2014లోనే గొప్ప తీర్పు అనుకుంటే అంతకంటే పెద్దగా మెజారిటీ ఇచ్చారు. ఆనాడు 31% బీజేపీకి వస్తే వాళ్ళు 38.5%, ఆనాడు వచ్చిన సీట్ల కంటే ఇవాళ ఎక్కువ. ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవాళ ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని గతంలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని నిజమైన ఆర్థికాభివృద్ధి, విద్యా ఆరోగ్యాన్ని పెంచటము, మీకు భూమి భూసేకరణ అలాగే లేబర్ లాస్ చట్టాల్లో సవరణలు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమల పెట్టుబడికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, ఉపాధి కల్పన చేయడము, ఇవాళ దేశంలో అతిపెద్ద సమస్యలు విద్యా ఆరోగ్యము, ఉపాధి కల్పన. ఉపాధి కల్పన కోసం చెప్పిన లేబర్ లాస్ని మార్చడము, ధైర్యంగా దాన్ని చేస్తారని ఆశిస్తాం. గతంలో చేస్తారనుకున్నాం, చేయలేకపోయినారు, మాటలు చెప్పారే కానీ ఇప్పుడు వేగంగా చేయాలి. లేకపోతే ఇప్పుడు కూడా చేయకపోతే ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చిన తర్వాత మళ్ళీ వంకలు పెడితే, రాజకీయంగా కారణాలు చూపెడితే ప్రజలు క్షమించరు. ఎంత ప్రజల అనుగ్రహం ఉందో అంత ఆగ్రహం మళ్ళీ ప్రజల్లోకి వస్తుంది. కాబట్టి అది రాకుండా ఈ వచ్చిన మ్యాండేట్ని సద్వినియోగం చేసుకుని ఫలితాలు తెచ్చేటువంటి పరిపాలన ఉంటుందని ఆశిద్దాం మనం.